అధికారపక్షమైన వైసీపీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక అర్థం కాని విషయంగా మారింది అనేది ఎందుకంటే వలస వస్తున్న నేతలకు సంబంధించిన నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ రెండు మూడు వర్గాలు రెండు మూడు కొంపట్లు ఏర్పడడం ఒకరికి ఒకరికి పడకపోవడం ఇదంతా చరా మామూలే అయితే కొన్ని కొన్ని చోట్ల వలస వచ్చిన నేతలు లేకపోయినా సరే అక్కడ కూడా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా లేదంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే లేదంటే అక్కడ రెండు ఇన్ఛార్జీలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గనవరం అక్కడ వల్లనేని వంశీ గారి వర్గం ఒకటి దుట్టా వర్గం ఒకటి యార్లగడ్డ వెంకట్రావు గారి వర్గం ఒకటి అన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వచ్చి వాళ్ళిద్దరు చేతిలో చేసినా సరే అక్కడ పెద్దగా ఆ కోల్డ్ వార్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది అలాగే ప్రకాశం జిల్లా విషయానికి వస్తే చీరాలలో ఆ మంచి కరణం బలరాం వీళ్ళిద్దరిది అంటే రెండు వర్గాలు ఇదే నేపథ్యంలో అక్కడ మళ్ళీ బాలినేని వర్గం ఒకటి అలాగే వైవి సుబ్బారెడ్డి గారు వర్గం ఒకటి ఆయన టీటీడీ చైర్మన్ అయిపోయినా సరే ఇంకా ప్రకాశం జిల్లాలో ఏం జరగాలి అన్నా సరే ఆయన అనుసంధానలోనే జరుగుతుంది అనేది ఒక ప్రచారం ఎందుకంటే ఆయన ఆయన విషయం పక్కన పెడితే కర్ణం బలరాం గారి అంశం కూడా అంతే ఆయన టీడీపీలో గెలిచినా సరే టీడీపీ నుంచి గెలిచినా సరే కొడుకు భవిష్యత్తు కోసం వైసీపీకి మద్దతు ఇవ్వడం అయితే అక్కడ చీరాల నుంచి ఆయన గెలుపొందిన నేపథ్యంలో ఆ మంచి కృష్ణమోహన్కి అక్కడ ప్రాధాన్యత తగ్గింది అనేది కాకపోతే వైసీపీలో ఆయనే ఆయన్ని ప్రాధాన్యత ఎక్కువగా ఉండాలి అని ఆయన ఆయన అనుకోవడం అక్కడ కూడా రెండు మూడు వర్గాలు విడిపోవడం అంటే ప్రధానంగా ఆమంచి కృష్ణమోహన్ విషయంలో వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి అనేది చాలా బలంగా వినిపిస్తున్న వాదన ఎందుకంటే ఒకటి బాలినేని వర్గం మంత్రి బాలినేని వర్గం రెండోది వైవి సుబ్బారెడ్డి గారి వర్గం ఎందుకంటే ఈ రెండు వర్గాల్లో బాలినేని వర్గం ఆమంచి విషయంలో మొదటి నుంచి కూడా ఒక తటస్థ వైఖరి అయితే అవలంబిస్తోంది అయితే వైవి సుబ్బారెడ్డి గారు మాత్రం ఆమన్ చూషన్లో దూకుడుగా ఉన్నారు వైవి వర్గం అయితే అని ఎందుకంటే ప్రస్తుతం ఆయన టీడీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ప్రకాశం రాజకీయాల్లో ఆయన లేకపోయినా సరే ఆయన కనుసలోనే ఏదైనా జరుగుతుందని గతంలో టీడీపీలో ఉన్న ఆ మంచి అప్పట్లో ఒంగోలు ఎంపీగా ఉన్న వైవిని పెద్దగా లెక్కలేదంట ఈ క్రమంలోనే ఇరుపక్షాల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి అలాగే ఆమన్ చూషన్లో కర్ణం బలరాం కూడా తీవ్రంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట ఎందుకంటే చీరాల మీద పట్టు పెంచుకునే విషయంలో సో ఆ రకంగా చూసినా రెండు వర్గాల మధ్య వారైతే తప్పట్లేదు అనేది అంటే ఒక ప్రకాశం జిల్లాలో అనే కాదు పక్కనే ఉన్న గుంటూరు జిల్లాలో కానివ్వండి అలాగే రాయలసీమ జిల్లాల్లో కానివ్వండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానివ్వండి ఈ వర్గ విభేదాలు అనేవి అంటే గ్రూప్ రాజకీయాలు అనేవి పెరిగిపోయినాయి అధికార పార్టీలో ఖచ్చితంగా వీటిని ఒక కొలిక్కి తీసుకురాకపోతే ఈ గ్రూపు రాజకీయాలను పూర్తిగా నిషేధించకపోతే భవిష్యత్తులో పార్టీకి ఒక దెబ్బ పడే అవకాశం ఉంటుందే తప్ప కలిసి వచ్చేది అయితే ఏమీ ఉండదు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట మరి చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి